మారని అడ్డుపెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రం చేశాయి. నేడు విశాఖలోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధి విధానాలను ఆమోదించమంటూ దేశవ్యాప్తంగా 2020 జూలై 3న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. అయితే విశాఖలోని సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు తమ తమ పని ప్రదేశాలు నివాస ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించి మానవ హారాలు నిర్మించాలని చెప్పి విజ్ఞప్తి చేశాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా దేశ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 3వ తేదీన నిరసన పాటించాలని దేశంలోనటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. పిలుపులో భాగంగా అన్ని పరిశ్రమల దగ్గర నివాస ప్రాంతాల్లోనూ కార్మిక కూడల్లోనూ మండలాల్లోనూ జిల్లా హెడ్క్వార్టర్స్లోనూ భౌతిక దూరం పాటించి మానవహారాలు ఉచితంగా నిర్వహించాలని చెప్పినది ప్రధానమైనటువంటి పిలుపు. విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాయి. విశాఖపట్నం వ్యాప్తంగా కూడా అన్ని పరిశ్రమలు నివాస ప్రాంతాలు కార్మిక కూడళ్ళు మండలాల్లో కూడా ఈ మనోహారాలు నిర్మించే కార్యక్రమం చేపడతాం. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో విశాఖపట్నం ఉద్యోగులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.